హలో ఫ్రెండ్స్, నా పేరు కిషోర్ కుమార్. మీరు చూస్తూ ఉండేది కేకాప్స్ తెలుగు. ఈరోజు మనం చూస్తూ ఉండేది స్టెల్లా ఆటోమొబైల్ మళ్ళా టెకో ఎలక్ట్రా ఎలక్ట్రికల్ వెహికల్ గురించి. రండి స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం చూస్తూ ఉండేది స్టెల్లా ఎస్ఏ 3000 వేరియంట్ గురించి. రండి దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ నుంచి స్టార్ట్ చేస్తాం. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, బ్యాటరీ ఛార్జ్ లెవెల్ ఇండికేటర్. బ్యాటరీ లెవెల్ ఇండికేటర్లో ఒక స్పెషాలిటీ ఉంది, అది ఎవ్రీ 10%కి ఒక ఎల్ఈడి గ్లో అవుతుంది. సో మీకు తెలిసిపోతుంది ఎంత బ్యాటరీ ఇంకా ఉంది అని, దాంతో మీరు ఎంత డిస్టెన్స్ బండి నడిపేదానికి అవుతుంది అని ప్లాన్ చేసుకోవచ్చు. దీనిది రైట్ సైడ్ హ్యాండిల్ బార్లో ఏమేమి ఉంది చూసేద్దాం. రైడింగ్ మోడ్, 1, 2, 3 స్విచ్, మళ్ళా గ్రీన్ కలర్ రివర్స్ స్విచ్, హెడ్ లైట్ ఆన్ ఆఫ్, మళ్ళా పాజ్ లైట్, రెడ్ కలర్ వచ్చి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సెట్టింగ్స్కి. పాజ్ లైట్ది బ్రైట్నెస్ చూడండి ఎంత బ్రైట్గా ఉందని. అదే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తే రైట్ అండ్ లెఫ్ట్ టర్న్ ఇండికేటరు, హై బీమ్, లో బీమ్, హారన్ ఉంది. ఈ బండి మోటార్ గురించి చూద్దాం. ఇది 250 వాట్ హబ్ మోటార్గా ఉంది. దాని నుంచి హెల్మెట్, డిఎల్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఇదేమీ వద్దు. అలాగే ఈ బండి ఫ్రంట్ వీల్ గురించి చూస్తే అలాయ్ వీల్, ట్యూబ్లెస్ టైర్, డిస్క్ బ్రేక్స్తో వస్తుంది. దీంతో ఈ మడ్గాడ్ పెక్కుండే క్రోమియం డిజైను చూసేదానికి బాగుంది. ఇండికేటర్ మళ్ళా బ్రేక్ లైట్ చూసేదానికి బ్రైట్నెస్గా ఉంది. ఈ బండి బ్యాటరీ గురించి చూస్తే 60 వోల్ట్, 32 AH ఉంది. మోడ్ 2లో ఇది 90 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు వెళ్తుంది. ఈ బాక్స్లో ఒకటి మిర్రర్ ఉంది, ఇంకొకటి ఛార్జర్, ఇది మాన్యువల్స్. చిన్న హెల్మెట్ ఇక్కడ స్టోరేజ్ స్పేస్లో పెట్టుకోవచ్చు. ఇది డిటాచబుల్ బ్యాటరీ, ఇంటికి తీసుకుని వెళ్ళి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జర్ నుంచి వచ్చే అవుట్పుట్ పోర్ట్ దీంట్లోని డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉండే డీబీ స్విచ్ని స్విచ్ ఆఫ్ చేసుకుని మళ్ళా కేబుల్ని డిస్కనెక్ట్ చేసి బ్యాటరీని లిఫ్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు వస్తూ ఉండే అన్ని బండిలో ఈ ఫెసిలిటీ ఉంది. బ్యాటరీ సేఫ్టీ గురించి బాగా ప్లాన్ చేసి ఇక్కడ కంప్లీట్ ఇన్సులేటెడ్గా ఉంది. ముందర ఉండే స్టోరేజ్ స్పేస్ ఇలాగుంది, దీంట్లో పర్స్, వ్యాలెట్ పెట్టుకోవచ్చు. ఈ బండి లెగ్ రూమ్ ప్రిటి డీసెంట్గా ఉంది. మళ్ళా దీనికి వెనకాల వచ్చే ఈ క్యారియర్ స్పేసు యూస్ చేసుకోవచ్చు ప్రాక్టికల్గా. క్లాసిక్ డిజైన్ మళ్ళీ రెట్రో స్టైల్లో వచ్చే ఈ బండి నాకు బాగా నచ్చింది. దీని డిఆర్ఎల్స్, అది ఇండికేటర్ పక్క వచ్చే డిఆర్ఎల్స్ చూసేదానికి బాగా అట్రాక్టివ్గా ఉంది. నాకు స్పెషల్గా ఈ హెడ్లైట్లో ఉండే ఈ 7 డిఫరెంట్ కలర్ చేంజింగ్ డిఆర్ఎల్ బాగా నచ్చింది. హెడ్లైట్ కూడా బ్రైట్నెస్ బాగుంది. చూసేప్పుడు ఈ బండి ఆల్టర్ చేసిన బండిలాగుంది. ఈ బండి సీట్ గురించి చెప్తే ప్రీమియంగా ఉంది, సూపర్గా డిజైన్ చేసి ఉన్నారు. రండి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఇప్పుడు దీనిది టార్క్ ఎంత ఉందని చెక్ చేద్దాం. నేను ఇప్పుడు మోడ్ 1లో ఉన్నాను. రండి వెళ్దాం. చూడండి ఇక్కడ ఎంత హంప్ ఉంది అని, ఆరామ్గా వెళ్తోంది మోడ్ 1లోనే. సూపర్ టార్క్ చూడండి మోడ్ 1లోనే ఎలాగ పర్ఫామ్ చేస్తుంది అని. ఈ బండి వారంటీ గురించి చూసేద్దాం. బ్యాటరీ 3 ఇయర్స్ వారంటీ వస్తుంది, మోటార్ 2 ఇయర్స్ వారంటీ వస్తుంది. ఈ షోరూంలో బండితో ఒక హెల్మెట్ కూడా ఫ్రీగా ఇస్తారు. ఈ బండిలో మోడ్ 1 పర్ఫార్మెన్స్ ఎలాగుంది అని చూసేద్దాం.
ఇది మోడ్ 1 పర్ఫార్మెన్స్, బాగుంది. మోడ్ 2 పర్ఫార్మెన్స్ చూసేద్దాం. మోడ్ 2లో 90 కిలోమీటర్ రేంజ్ ఒక చార్జ్కి వస్తుంది. అలాగే మోడ్ 3 పర్ఫార్మెన్స్ చూసేద్దాం. వావ్, సూపర్ అండి, ఇంత పర్ఫార్మెన్స్ వస్తే చాలు, ఆరాంగా తోలొచ్చు. బండి కొనేదానికి ముందర ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసి మీకు నచ్చితే కొనండి. పర్సనల్గా నాకు ఈ బండి బాగా నచ్చిందండి. ఈ షోరూమ్ది జీపీఎస్ లొకేషన్, అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెట్టుంటాను. ఎవరెవరు కావాలో యూస్ చేసుకోండి. మన ఛానల్లో ట్రావెల్ గురించి, బండి గురించి ఎక్కువ వీడియో వేస్తూ ఉంటాను. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడే లెఫ్ట్ తీసుకోవాలి. ఇదే షోరూమ్. సూపర్ హెడ్ లైట్ అండి, చూడండి విజిబిలిటీ ఎక్కడి వరకు వస్తుంది అని. బండిని ఆఫ్ చేసుకుంటాం. వీళ్ళే నాన్నతో బిలియన్ రైడర్గా వచ్చారు. షోరూమ్ 2కి వెళ్తే వీలే ఉంటారు. మంచి పర్ఫార్మెన్స్ బండి అండి ఇది, స్టెల్లా ఎస్ఏ 3000. సార్, బెంగళూరులో మన షోరూమ్ ఎక్కడుంది? సార్, బెంగళూరులో మన షోరూమ్ ఇక్కడ చందాపురం బస్ స్టాప్ దగ్గర ఉంది. తిక్కనల్లి గేట్ బస్ స్టాప్ దగ్గర ఉంది. ఇది గ్యాలక్సీ హోటల్ కింద ఉంది సార్. ఓకే సార్. ఈఎంఐ ఫెసిలిటీస్ ఉందా సార్? ఈఎంఐ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి సార్. ఇప్పటి వరకు ఒక 7 బ్యాంక్స్ తో టైఅప్ అయినాము. లోవెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 7% ఈఎంఐ ఇది పర్సెంట్ ఉంది సార్. లోవెస్ట్ ఇంట్రెస్ట్. ఓకే ఓకే. ఇది ఇన్సూరెన్స్ సార్? ఇన్సూరెన్స్ ఇప్పుడు ఇఫ్కోటోకే అని ఒక కంపెనీతో టైఅప్ అయినాము. దాంట్లో 1 ఇయర్ కి 1500 దగ్గర వస్తుంది ఈఎంఐ ఇన్సూరెన్స్. దాంట్లో ఫస్ట్ పార్టీ, సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీ అన్ని కవర్ అవుతాయి సార్. ఓకే సార్. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఒక మంచి డిస్కౌంట్ ఇచ్చేయండి అని అడిగాను. చూడండి వాళ్ళే ఏం చెప్తారని. సార్, మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి కొన్ని డిస్కౌంట్ చేసి ఇవ్వండి సార్. కండిపి ఇస్తాం సార్. వాళ్ళకి అంటే మనకు చూపించాలని చెప్పండి. సబ్స్క్రైబర్స్ ఐకాన్ చూపిస్తే షూర్ చేసి ఇస్తాం. షూర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్. చూశారు కదా, సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడే చేసుకోండి. చేసుకుని వెళ్ళి అడగండి, ఖచ్చితంగా మీకు ఒక మంచి డిస్కౌంట్ చేసి ఇస్తారు. ఇంకొక వీడియోలో దొరుకుతాను. నేను కిషోర్ కుమార్, మీరు చూస్తూ ఉండేది కేక్ ఆఫ్ తెలుగు. బై.